Action! Because నాకు మిమ్మల్ని అందరిని చూస్తే మా కుటుంబం మా వాళ్ళే ఏమీ అనుకోరులే అని ఒక చిన్న ధైర్యం మీరు డెఫినెట్గా ఏమీ అనుకోరు మమ్మల్ని క్షమిస్తారు అని అనుకుంటూ ఇంకా కల్కి గురించి చెప్పాలంటే గరుడ వేగ తర్వాత ఆఫ్టర్ ఒక 1 ఇయర్ గ్యాప్ అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ రాజశేఖర్ గారు ఎన్నో కథలు విని అసలు గరుడ వేగ సినిమా ప్రవీణ్ సత్తారు గారు ఎక్కడో తీసుకెళ్ళి పెట్టేశారు రాజశేఖర్ గారిని రాజశేఖర్ గారి ఇమేజ్ని అంతా ఇంకా దానికి మ్యాచ్ అయ్యేలాగా సినిమా ఎలా చేయాలి అసలు ఏం చేయాలి మనం చేయగలుగుతామా లేదా అంటే అన్ని కథలు విన్నాం సో ఆ మూవీ మంచి హిట్ అవ్వడంతో చాలామంది ప్రొడ్యూసర్స్ కూడా వచ్చారు మూవీస్ చేయడానికి బట్ ఎవరు వచ్చినా కూడా మీన్ ఓకే ఒక కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ మనకి ఇంత బడ్జెట్ అవుతుంది ఒక ఇట్లా బిజినెస్ అవుతుంది అట్లాగా అనుకొని వచ్చి చాలామంది కథలు చెప్పారు కొత్త ప్రొడ్యూసర్స్ వచ్చి కథ అంతా మీరు చూడండి అని అన్నప్పటికీ కూడా వాడు ఎలా తీస్తారో తెలియదు ఇలాగ రకరకాల టెన్షన్స్ ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు ఈ కల్కి కథ వినడం జరిగింది దీని యాక్చువల్గా ఒరిజినల్ రైటర్ దేశీరాజ్ అని అబ్బాయి నరేట్ చేశాడు మన ప్రశాంత్ వర్మ వాళ్ళకి స్క్రిప్ట్స్ విల్లే అని ఒక ఇది ఉంది కంపెనీ దా అందులో ఒక 10-11 మంది రైటర్స్ దే ఆల్ వర్క్ ఎన్ని కథలు ఉన్నాయో వీళ్ళ దగ్గర ఎప్పుడన్నా ఖాళీ ఉంటే ఒక అరగంట టక్క 10 కథలు చెప్పేస్తాడు ప్రశాంత్ అలాగా విన్న కథ అది నా మా అందరికీ చాలా బాగా నచ్చింది తర్వాత ప్రశాంతే డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అనుకున్నాం ముందు యాక్చువల్గా తను డైలాగ్స్ స్క్రీన్ ప్లే చేసి వేరెవరితోనే డైరెక్ట్ చేయిస్తాను అన్నట్టుగా అన్నాడు అలాగే అవుతుంది అనుకున్నాం కానీ తర్వాత ఫుల్ స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే అంతా రెడీ అయినాక ప్రశాంత్ నువ్వే చేస్తే బాగుంటుందని మేము అనడం తను కూడా యాక్సెప్ట్ చేయడం ఈ సినిమా మొదలుపెట్టాం ఇంకా మొదలుపెట్టాక ప్రొడక్షన్ నేనే ప్రొడ్యూసర్గా స్టార్ట్ చేశాను ముందు చాలా కష్టం బీయింగ్ ఎ ప్రొడ్యూసర్ సో ఎలాగా ఈ బర్డెన్ ఎవరితో షేర్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు సి కళ్యాణ్ అన్నయ్య కలవడం జరిగింది ఏం చేస్తున్నారా నెక్స్ట్ అన్నారు అన్నయ్య అట్లాగా కల్కి అని విన్నాము అది చేయాలనుకుంటున్నాము డైరెక్టర్కి అందరికీ అడ్వాన్సెస్ ఇచ్చేసాను అంటే సరే ఓకే నువ్వు చేసింది చాలే ఇది నేను చేస్తాను ఈ ప్రాజెక్ట్ మొత్తము నువ్వు నేను పార్ట్నర్స్గా చేద్దాము ఇందులోనే నువ్వు డబ్బులు సంపాదించు అని అన్నాడు అలాగా కళ్యాణ్ అన్నయ్య జాయిన్ అయ్యారు నేను ఇందాక చాలా సెక్యూర్డ్గా కూర్చున్న ఫీలింగ్ ఉండింది ఏంటంటే ప్రశాంత్ ప్రవీణ్ సత్తారు గారు అండ్ ప్రశాంత్ వర్మ ఇద్దరు మధ్యలో కూర్చొని నాకు సూపర్ డైరెక్టర్స్ ఉన్నారు సపోర్ట్గా అన్న ఫీల్తో ఉన్నాను నిజం కూడా అది ఇంతకుముందు కోడి రామకృష్ణ గారు ముచ్చాల సుబ్బయ్య గారు పిన్సెట్టి రవిరాజా గారు వీళ్ళందరూ నాతో సినిమా చేసిన వాళ్ళు చాలా ఎక్కువ సినిమాలు చేసిన వాళ్ళు సో మన డైరెక్టర్లు ఉన్నారు ఎప్పుడైనా కొంచెం మనం కమర్షియల్గా ఏదైనా కింద దిగితే వీళ్ళు మమ్మల్ని కాపాడతారు అన్న ఒక మనసులో ఒక కాన్ఫిడెన్స్ ఒక ధైర్యం ఉంటుంది అప్పుడు వాళ్ళతో పాటు ఇప్పుడు వీళ్ళతో ఆ ధైర్యం వచ్చింది అండ్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాట్లాడింది చూశారు కదా ఇంత సంతోషంగా ఇంత కాన్ఫిడెంట్గా ఇంత హ్యాపీగా నేను ఆయనతో ఎప్పుడో బిగినింగ్ నుంచి చూశాను కానీ ఇలా చూసింది లేదు ఎందుకంటే ఆల్ బికాస్ ఆఫ్ ద కల్కి సో నాకు నేను ఇంకా కల్కి సినిమా చూడలేదు ఒక 3 రీల్స్ చూశాను
ఎందుకంటే ఫీల్ ఎలా ఉంది అని, నాకే నెక్స్ట్ ఇది ఇది అని చూసేటప్పుడు ఐ కుడెంట్, ఈవెన్ దో నేను యాక్ట్ చేసినా కూడా నెక్స్ట్ ఏం వస్తుంది అన్నది నేను ఎదురు చూడలేకపోయాను. ఫస్ట్ 3 రీల్సే ఇంకా పోను పోను సూపర్గా ఉంటుంది, నా పిల్లలు మీరు ఫస్ట్ ఆఫర్కైనా చూడొచ్చుగా డాడీ అని అన్నారు. లేదు బంగారు, నాకు ఐ వాంట్ టు సీ ఇట్ ఫుల్లీ విజువల్గా, అన్నీ ఫస్ట్ కాపీ చూస్తే బాగుంటుంది, నాకు తెలుసు కదా అన్నీ అని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఐఎమ్ రియలీ వెరీ కాన్ఫిడెంట్, అండ్ దీని అంతటి కారణం ఈ కల్కి పుట్టి ఇంత, ఐ మీన్ ఇంత మెచ్చుకునే అంత వచ్చిందంటే దానికి అన్నిటి కారణం ప్రవీణ్ సత్తారు గారే. ఆయనే మాకు ఒక మార్క్ పెట్టేశారు. ఎందుకంటే మనం స్కూల్లో ఓ క్లాస్లో డిస్టింక్షన్ పాస్ అయ్యామనుకోండి, తర్వాత ఆ డిస్టింక్షన్ తగ్గితే చాలు అందరు తిడతారు, ఇంట్లో పేరెంట్స్ నుంచి అందరు తిడతారు. సో అలాగా మమ్మల్ని ఏదో లెవెల్లో తీసుకెళ్ళి పెట్టేశారు. ఇప్పుడు ఆ లెవెల్ నుంచి మేము ఆ లెవెల్కి వెళ్ళాలి, అదే మా అందరి టార్గెట్. ఈసారి నా బర్త్డే ఐ డిడ్ వాంట్ టు సెలబ్రేట్, అప్పుడు నేను మా మదర్ చనిపోయారన్న ఫీల్లో డిప్రెషన్లో సెలబ్రేట్ చేసుకోలేదు అని ప్రవీణ్ సత్తార్ ఏం చేశారంటే వాళ్ళ ఇంట్లో మమ్మల్ని అందరినీ పిలిచి, నన్ను నా ఫ్రెండ్స్ ఆయన ఫ్రెండ్స్ని అందరిని పిలిచి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఆయన ఇంట్లో కొత్త థియేటర్లో గరుడవేగ ట్రైలర్ అందరికీ చూపించారు. అప్పుడు ప్రశాంత్ వర్మ కూడా ఉన్నారు. ఉన్నప్పుడు నేను ఆ గరుడవేగ ట్రైలర్ మళ్ళీ చూసి నేను ప్రశాంత్ వర్మ దగ్గర వెళ్ళి, ప్రశాంత్ మన ఇప్పుడు ఈ ట్రైలర్ని మనం బీట్ చేయాలి, అది మీ వల్ల కుదురుతుందా? అప్పుడు సబ్జెక్ట్ అన్నీ షూటింగ్ వెళ్ళడం మొదలైంది. సో వెళ్ళడం పోయింది, మీ వల్ల కుదురుతుందా అంటే అందరూ ఉన్నారు కదా ఎవరికి తెలియకుండా ప్రశాంత్ అన్నారు, నాకు బాగా గుర్తు. సో మాకు టార్గెటే మన ప్రవీణ్ సత్తార్ గారు పెట్టిన టార్గెట్. సో ఆ టార్గెట్ని బీట్ చేయాలి లేదా ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలి అన్న ఐ మీన్ కష్టంతో మేము రీచ్ అయ్యామన్న నమ్మకంతో ఇప్పుడు ఉన్నాము. ఇప్పుడు ట్రైలర్ చూస్తే మీకు కూడా తెలుస్తుంది ఇక ప్రవీణ్ సత్తార్ గారు ఏం చెప్తారో. కానీ అది టోటలీ దట్ ఈస్ గరుడవేగ ఈజ్ అ టోటలీ డిఫరెంట్ పీరియడ్, ఇప్పుడు లేటెస్ట్ పీరియడ్ అది. కానీ ఇది 1983, టోటలీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. కానీ గరుడవేగ చూసిన ఆడియన్స్కి తప్పకుండా కల్కి ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అన్న నమ్మకం నాకు కలిగింది. ఇంకా చెప్పాలంటే జీవిత ప్రతి సినిమాకి జీవితానే నా సినిమాలని బ్రహ్మాండంగా తీసుకురావడంలో చాలా కష్టపడతారు. నేను సబ్జెక్టు విన్న తర్వాత నేను ఇంకా క్యారెక్టర్ నా ఎక్సర్సైజ్ లేదా నేను సమ్ మెడిసిన్ ఇలా ఉంటానే కానీ ఐ విల్ నేను మిగిలిన ప్రొడక్షన్ ఐ మీన్ రేపు ఏం షూటింగ్ ఏం ప్లాన్ చేయాలి ఇదంతా నేను చూడను. సో బట్ జీవిత వచ్చి ఇక్కడ ఈయన చెప్పినట్టు ఈయన క్రియేటివిటీని తీసుకురావాలి అంటే అక్కడికి ఏమి తగ్గకూడదు. కళ్యాణ్ గారికి మనం బిగినింగ్ ఓ బడ్జెట్ చెప్పేశాము, ఆ బడ్జెట్ని క్రాస్ చేయకూడదు అనే దీంట్లో ఆయన ఉంటారు. జీవిత కష్టపడి కళ్యాణ్ గారికి చెప్పి ఇంతకుముందు అలాగే ప్రవీణ్ సత్తారు గరుడవేగ చేసినప్పుడు కూడా ఆయన చాలా అందంగా చెప్తారు,